అంటే హాస్య కళ అనేటువంటి ఒక అంగవైకల్యం ఉన్నటువంటి ఒక పాప సో అథ్లెటిక్ రన్నింగ్ లోపల ఆమె పాల్గొంటుంది. సో ఆమె ఎంత పాల్గొంటుందంటే ఏ విధంగా పాల్గొంటుందంటే చాలా ఆత్మవిశ్వాసం. సో ఆమె లోపల నిండైనటువంటి ఆత్మవిశ్వాసం అనేటువంటిది కనబడడం జరుగుతుంది. సో అంటే ఇక్కడ సక్సెస్కి మీనింగ్ రీచ్ అవ్వడం కాదు, గోల్ని రీచ్ అవ్వడమా కాకపోవడం అనేది కాదు. సో పార్టిసిపేషన్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఫస్ట్ ప్రయత్నం అనేటువంటిది ఉండడం అనేటువంటి చాలా ప్రముఖమైనది. ఏదైనా కానీ ఇక్కడ ఏదైనా ఒక విషయాన్ని గురించి మనం విజయం సాధించాలంటే అది చేతుల్లో కాకుండా చేతల్లో ఉంటుంది. సో ఫస్ట్ మన మైండ్ సెట్ అనేటువంటిది ఇంపార్టెంట్. సో వైకల్యం అంటే ఇక్కడ కాదు, మన కాళ్ళలో చేతుల్లోనే ఉంటేనే వైకల్యం అనుకుంటాం. వైకల్యం అనేటువంటి వైకల్యం అనేటువంటి అత్యంత ప్రమాదకరమైనది. సో ఆ మన వైకల్యాన్ని కనుక మనం జయిస్తే మనం ఈజీగా మన యొక్క ఏదైతే ఉంటుందో ఈ మన అనుకున్నటువంటి లక్ష్యాన్ని ఈజీగా ఛేదించడానికి అవకాశం ఉంటుంది. సో అంగవైకల్యం ఉన్నప్పటికీ కూడా చాలామంది చాలా సక్సెస్ అయినటువంటి సాధించడం జరిగింది. సో అక్కడ ఉన్నటువంటి పాప ఏవి పట్టించుకోదు, ఏమి సరౌండింగ్స్లో ఏముంటుందో ఆమె పట్టించుకోలేదు. జస్ట్ ఆమె ఒక ఆ రన్నింగ్ రేస్ లోపల పాల్గొనాలని మాత్రం ఉద్దేశం ఉంది. సో వాళ్ళందరూ ముందు పరిగెడుతున్నారు, ఈమె వెనుకబడ్డా కానీ ఎక్కడ కూడా ఆమె వదిలిపెట్టలేదు. సో ఆమె ప్రయత్నిస్తుంది, ఇంకా ఎక్కువ ప్రయత్నిస్తుంది, ఇంకా ఎక్కువ ప్రయత్నిస్తూనే ఉంది. సో ఆమె యొక్క ప్రయత్నం అనేటువంటిది ఎంతలా ఉందంటే అందరికంటే ఎక్కువగా ఆ విజయాన్ని ఆస్వాదించిన అనేటువంటి సంతోషమైనటువంటిది మనసు ఆమె యొక్క రన్నింగ్లో మనకు పరిగెత్తడం లోపల మనకు కనిపిస్తూ ఉంటుంది. సో అది ఎగ్జాంపుల్ చెప్పుకుంటే విల్మా రడోల్ఫ్ అని ఒక మంచి అథ్లెటిక్ ఉంది. ఇక్కడ అంతకుముందు ఒలింపిక్స్ లోపల మంచి రన్నింగ్ లోపల మంచి అంటే కనబరిచినటువంటి ఒక క్రీడాకారిణి. సో ఆమె ఏంటంటే చిన్న ఉన్నప్పటి నుంచి చాలా పరిగెత్తాలనేటువంటి కోరిక ఉంటుంది. కానీ కొన్ని కారణాల వల్ల ఏమవుతుందంటే చాలా ఎక్కువగా ఫీవర్ జ్వరం బాగా వచ్చేసి ఆమె చిన్న వయసులోనే ఆమెకు మంచాన పడడం జరుగుతుంది. తర్వాత డాక్టర్ ఏమని చెప్తారంటే వాళ్ళ అమ్మకు ఆమెకు ఫ్యూచర్ లోపల నడవలేదని చెప్పేసి చెప్తారు. కానీ ఆమెకి ఏంటంటే పరిగెత్తాలని బాగా కోరిక. వాళ్ళ అమ్మ కూడా చెప్తుంది, సో నువ్వు నడవంట అని చెప్పేసి ఆ రూమో విడఫ్కు చెప్తే విల్మా రడోల్ఫ్ చెప్తే అప్పుడు అలా వాళ్ళమ్మ ఏమంటే పర్వాలేదు కనీసం నడవడానికి నాకు ట్రై చేయని చేసి ఎంకరేజ్ చేస్తానమాట. సో ఎంకరేజ్ చేస్తే అప్పటి నుంచి మెల్లమెల్ల నడవడానికి ప్రయత్నిస్తూనే పరిగెత్తడం స్టార్ట్ చేసింది. డాక్టర్ 100% చెప్పాడు ఈమె ఇకపై లేవదు అని చెప్పేసి. కానీ ఆమెనే ఒలింపిక్స్ లోపల ఆమె పతకాలను గెలవడం మొదలుపెట్టింది. సో అంటే ఇక్కడ కూడా ఈ పాప ఎవరైతే ఉన్నారో హాస్యకళ అనేటువంటి పాప, ఈమె కేవలం అంటే ఆమె ఒక్కటే కాదు వాళ్ళ తల్లిదండ్రుల యొక్క అక్కడ ఆటిట్యూడ్ వాళ్ళ యొక్క వైఖరి కూడా అక్కడ కనిపిస్తుంది. అంటే పాపని ఎంత ఎంకరేజ్ చేస్తారు అని ఇక్కడ చెప్పవలసింది ఏంటంటే హాస్యకళ గురించే మాత్రమే కాదు అక్కడ వాళ్ళ యొక్క పేరెంట్స్ వాళ్ళ యొక్క తల్లిదండ్రుల యొక్క పాత్ర కూడా ఎంతో ఉందని నేను భావిస్తున్నాను. ఏదైనప్పటికీ విజయం అనేది దానికి సక్సెస్ అనేదానికి ఇక్కడ డెఫినేషన్స్ అంటూ ఎవ్వరు కూడా చెప్పలేదు. సో ప్రయత్నం